లయన్ సాయి వెంకట్ జై హో రామానుజ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండ్ యాక్టర్ మోహన్ వెట్లపట్ల గారు మా నిర్మాతల మండలి జనరల్ సెక్రటరీ అంతకన్నా ముఖ్యంగా నాకు స్నేహితుడు ఆయనని ఫస్ట్ బ్యానర్ లాంచ్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ వెల్కమ్ మోషన్ పోస్టర్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సాయి ప్రసన్న అండ్ ప్రవళిక బుకే అందించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి మీరు మోషన్ పోస్టర్ని మోహన్ వట్లపట్ల గారు ప్రారంభిస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ సాయి వెంకట్ అండ్ మోషన్ పోస్టర్ లాంచ్ ఫర్ ద గ్రేట్ మూవీ రామానుజ మూవీ థ్యాంక్ యూ ఫస్ట్ లుక్ ఆఫ్ జై హో రామానుజ లాంచ్ చేయడానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను జై హో రామానుజ ఫస్ట్ లుక్ లాంచ్ మేకింగ్ వీడియో లాంచ్ చేయవలసిందిగా వేణుమాధవ్ గారిని కోరుతున్నాను కంగ్రాచులేషన్ జే ఓ రామానుజ మేకింగ్ వీడియో లాంచ్
ఇప్పుడు మా జో శర్మ హీరోయిన్ అమ్మాయి ఇందులో రామానుజ వైఫ్గా చేసింది. ప్రజెంట్ అమెరికాలో ఉంది. ఆ అమ్మాయి ఒక 1 మినిట్ లైవ్లో మాట్లాడుతుంది. ప్లీజ్ లాంచ్. అందరికీ నమస్కారం. నేను అమెరికన్ యాక్ట్రెస్ జో శర్మ జ్యోత్స్న రామానుజ మూవీ హీరోయిన్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతము అమెరికాలో కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో సిటీ నుండి మాట్లాడాను. కంగ్రాచులేషన్స్ డాక్టర్ లైన్ సాయి వెంకట్ గారు ఫర్ దిస్ మూవీ పోస్టర్ లాంచ్ టుడే ఫర్ రామానుజం మూవీ. రామానుజం మూవీలో చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అమెరికా నుండి ఇండియాకి వచ్చి ఇండియాలో షూటింగ్ ఫినిష్ చేసుకొని వెళ్ళాను. మళ్ళీ నెక్స్ట్ షూటింగ్ స్కెడ్యూల్లో ఏది ఉన్నా అమెరికా నుండి ఇండియాకి రావడానికి సిద్ధంగా ఉన్నాను. లయన్ సాయి వెంకట్ గారు ఈజ్ ద హీరో అండ్ డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఈ మూవీని చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఎవ్రీ సీన్ సూపర్గా తీశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ షూటింగ్. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఆగస్ట్ 15 ఇండియా ఇండిపెండెన్స్ డే అప్పుడు అమెరికాలో జరుగుతున్న ఇండో అమెరికన్ అసోసియేషన్ ఈవెంట్లో పెరేడ్లో ఒక 20 ఫీట్ ట్రక్ ఫ్లోట్లో మన రామానుజం పోస్టర్ని పెట్టి పెద్దగా ప్రమోట్ చేయాలని చెప్పి ప్లాన్స్ చేస్తున్నాము. సో సాయి వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు బీ పార్ట్ ఆఫ్ హీరోయిన్ ఇన్ యర్ మూవీ. అండ్ మోహన్ వడ్లపట్ల గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు సాయి వెంకట్ గారు. నమస్తే. శుక్త బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. శుక్త బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. శేష తల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ. శేష తల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త పరాశర రామ. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ గరుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ గరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నూపక కదా నన్ను నొడబరుపుచు. పై 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 పైన సంసార బంధముల కట్టివు నా పలుకు చెల్లున నారాయణ. పై పైన సంసార బంధముల కట్టివు నా పలుకు చెల్లున నారాయణ. నిగమ గమని సమాసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ దరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ. కళ్యాణం శ్రీ వెంకటేశుని కళ్యాణం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం శ్రీ వెంకటేశుని కళ్యాణం. చూసే కళ్ళకు రమణీయం ఎన్నటికీ చిరస్మరణీయం శ్రీ శ్రీనివాస పద్మావతమ్మల కనివిని ఎరుగని కళ్యాణం. కాంచనాలు కురు కళ్యాణం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం శ్రీ వెంకటేశుని కళ్యాణం. థ్యాంక్ యూ. ఇది మా జయహో రామానుజ పాట ఇప్పుడు పాడింది కొత్తది. ఈ సాంగ్ శ్రీ శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమాలో ఈ పాట అద్భుతమైన పాట ఇది. ఇందులో పద్మనే పాడింది ఆల్రెడీ. సో అది ఇప్పుడు పాడినిపించాము. శ్రీ శ్రీనివాస అనగానే క్లాప్స్ స్టార్ట్ చేశారు. అంటే ఆ దాంట్లో ఉన్న వైబ్రేషన్ అలాంటిది
Great, thank you. జయహో రామానుజ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అంటే 3-4 ఇయర్స్గా నేను వర్కౌట్ చేసినా కూడా 29th of January స్టార్ట్ చేశాం. ఫిబ్రవరి నుండి షూటింగ్ చేశాం అండ్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్. అంటే ఈ రామానుజులు ఒక 11వ శతాబ్దం స్టోరీ తీయడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే రామానుజులకి అటాచ్ కొన్ని 100 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఏ ఎపిసోడ్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక అద్భుతం. అసలు చరిత్ర అంటే అనుకోకుండా నేను 2000 సంవత్సరంలో విపంచ అనే పత్రిక తీసినప్పుడు 2000లో నేను అప్పుడు రామానుజ చరిత్ర వేసేవాడిని. ప్రతిసారి ఈ రామానుజ చరిత్ర ప్రతి మంత్ నేను రాసేవాడిని. కానీ నేనే రామానుజులుగా సినిమా తీస్తానని నేనే రామానుజులు నటిస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. అనుకోని పరిస్థితుల్లో ఈ రామానుజ సినిమా తీయాలనే తలంపుతో ఎంతో మంది పెద్ద ఆర్టిస్టులను కూడా నేను సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. కానీ చాలా మంది అబ్బా ఇది గుండు చేసుకొని చేయాలంటే చాలా కష్టం అండి, మాకు కంటిన్యూటీ ఉంటుంది, వేరే సినిమాలు ఉంటాయి, మళ్ళీ ఇది చాలా కష్టము, మేకప్లో కవర్ అయితే చేద్దాము అంటే అలా చూస్తే ఏమైందంటే క్యాప్ ఒకటి పెడతారు, అది మేకప్లో కవర్ చేస్తారు, బట్ సరిగ్గా రాలేదు. సో నేను ఒక 1 ఇయర్ ఆగాను, అసలు సినిమా మనం తీయలేమేమో అని ఆగాను. బట్ వన్ డే నేను మేకప్ వేసుకొని అంటే నాకు సోదరులు ఇట్లాగే నా ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పారు ఎందుకు నువ్వే తీయొచ్చు కదా అంటే అబ్బా నేను దానికి ఏడా షూట్ అవుతాను రామానుజుల కంటే లేలే అని కొందరు చెప్పారు. బట్ నేను అంత పట్టించుకోలేదు. బట్ వన్ డే అది భగవత్ సంకల్పం ఉండొచ్చు, నేను రామానుజుల యొక్క దానికోసం హెయిర్ తీసేసి ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో పెడితే విశేషమైన స్పందన, అంటే ఇది ఒరిజినల్ రామానుజ ఫోటోనా మీరా అని ఆశ్చర్యం వేశారు. అలాంటి జరగడంతో నిజంగా నేను రామానుజుల్లాగా ఉన్నానా ఆశ్చర్యం వేసింది. ఒక 1 వారం రోజులు నాకు నేనే చూసుకొని ఇది నిజం నేనేనా, నేను చేయగలుగుతానా అనుకున్నాను. అలాగా ఆ తర్వాత నా కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యి ఇందులో అద్భుతమైన వెంకటేశ్వర స్వామి పాత్ర ఉంది. ఎందుకంటే రామానుజులకి వెంకటేశ్వర స్వామికి ఇందులో అద్భుతమైన ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆ వెంకటేశ్వర స్వామి అది కూడా నేనే ఎందుకు చేయకూడదు, నేను రామానుజులు సెట్ అయినప్పుడు వెంకటేశ్వర స్వామికి ఎందుకు చేయకూడదు అనుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామిగా మేకప్ వేసుకొని ఆ కంప్లీట్, ఇప్పుడు ఒక చిన్న బాబు కూడా వెంకటేశ్వర స్వామి వేస్తే అబ్బాయి ఒక 3-4 అవర్స్ నుంచి చాలా ఇరిటేషన్గా ఉంది. అలాంటిది అవి చాలా వెయిట్ ఉంటాయి వెంకటేశ్వర స్వామి అవన్నీ కూడా జ్యువెలరీ. ఆ పాత్రకి నేను వేసుకున్న తర్వాత ఆశ్చర్యపోయాను. వెంకటేశ్వర స్వామిగా నేను ఆ అవతారం వేసుకొని వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పాదాభివందనం చేస్తుంటే ఆశ్చర్యపోయాను. సార్ మీరు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి లాగా ఉన్నారంటే అంతకన్నా కాంప్లిమెంటరీ వేరే ఏం లేదనిపించింది. సో అంటే ఇలాగా ఒక పౌరాణిక పాత్రలో కుదరాలంటే చాలా కష్టం. కొన్ని పాత్రలు ఎన్టీ రామారావు గారు చేస్తే ఈ రోజుకి దేవుడు అనుకుంటాం మనం. అలాగే అన్నమయ్యలో ఒక సుమన్ గారు వెంకటేశ్వర స్వామికి ఎలా కుదిరారు, అలా ఆ 25 సంవత్సరాలు నిన్న కూడా ఒక సినిమా ఫంక్షన్ లో అన్నమయ్య గురించి మాట్లాడుతున్నారు సుమన్ గారు, నేను ఆయన గెస్ట్ గా ఉంటే 20 సంవత్సరాలు దాటింది అన్నమయ్య వచ్చి. బట్ ఇంకా ఆయనని అన్నమయ్య సినిమా అన్న దాని తర్వాత ఆయన కొన్ని 100 సినిమాలు తీశారు, బట్ ఏ సినిమా పేరు చెప్పలేదు. అన్నమయ్య తర్వాత మళ్ళీ కూడా అన్నమయ్యని గుర్తు చేస్తున్నారు. అలాగే పౌరాణిక సినిమా చేయాలంటే ఒక దేవుడి క్యారెక్టర్ చేయాలంటే మనము అంత నిష్టగా ఉండాలి, దేవుడి సహకారం ఉండాలి. గ్రేట్ అండి. అంటే ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు టెక్నీషియన్స్ కానీ రకరకాలుగా, అంటే ఈ సినిమా చేయాలంటే చాలా కష్టం, అదే ఒక కామెడీ అండ్ లేదంటే ఈజీ, అవన్నీ చాలా ఈజీగా అంటే మాకున్న అనుభవానికి నేను చాలా ఈజీగా చేసేస్తాను. బట్ ఈ పౌరాణికం చేయాలంటే చాలా ఆ సబ్జెక్టు విషయంలో కానీ రకరకాల, అంటే ఒక కథని నేను 3-4 సంవత్సరాల నుంచి దాన్ని రీసెర్చ్ చేసి దాదాపు ఒక 10 మందితోటి నేను దీన్ని రీసెర్చ్ చేశాను. చాలా మంది రైటర్లను కూర్చోబెట్టుకున్నాను, ఎంతో మంది రీసెర్చ్ చేశాను. 2 సంవత్సరాల క్రితం బౌండెడ్ స్క్రిప్ట్ అయినా కూడా సాటిస్ఫాక్షన్ కాలేదు, ఇంకా ఏదో రీసెర్చ్ చేయాలి, సంథింగ్ రామానుజలో ఇంకా ఏదో ఉంది. అలాంటి ఎపిసోడ్ని నేను రీసెర్చ్ చేసి సినిమా చేస్తున్నప్పుడు నాకు నిజంగా దేవుడి సహకారం కూడా ఉంది. ఎందుకంటే భగవత్ రామానుజుల మీద తమిళ్లో తెలుగులో కన్నడలో కొన్ని ఎన్నో సినిమాలు వచ్చాయి, 1000 ఎపిసోడ్ల సీరియల్స్ వచ్చాయి. బట్ ఏదో ఒక తెలియని నాకు సపోర్ట్ దేవుడిది కనిపిస్తుంది, దేవుడు నాకు ఈ రూపం ఇచ్చేసి అంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. నేను నిజంగా ఎక్కడ వెళ్ళినా మాకు సినిమా ఓపెనింగ్ లో మా మోహన్ వడ్లపట్ల గారు చెప్పారు, ఇప్పటి నుండి సాయి వెంకట అన్నారు నిన్ను రామానుజ అని పిలుస్తారని. ఆయన చెప్పినట్టే
నేను ఈ మధ్యన ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా మా మోహన్ వెట్లపట్ల గారు చెప్పినట్టే జయ రామానుజ అంటున్నారు. షాక్ అయిపోతున్నారు. ఇప్పుడు నన్ను నా పేరు మర్చిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం చూసినా రామానుజ అంటున్నారు. అంటే ఇంతకన్నా బెస్ట్ కాంప్లిమెంటర్ ఇంకొకటి ఉండదు. సో ఇప్పటి వరకు 50% కంప్లీట్ చేశాను సినిమాని. ఎన్నో రకరకాల ఎపిసోడ్లు ఇప్పుడు 50% చేయబోతున్నాం. దీంట్లో ఒక రాజుల సెట్లు చూడడానికి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూస్తే రాజుల సెట్లు దొరకలేదు. కర్ణాటకలో దొరికాయి. తిరిగాను బాగా, 1 మంత్ తిరిగాను. కర్ణాటకలో ఇప్పుడు షూటింగ్ చేయబోతున్నాం, బెంగళూరులో చేస్తున్నాం, అండ్ హంపి ప్రాంతాన్ని ఎంచుకున్నాం. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మేము ఎంచుకోవడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శ్రీరంగం ఏదైతే భగవత్ రామానుజుల యొక్క శ్రీరంగం ఏదైతే అంటే ఆయన జీవితంలో ఫస్ట్ శ్రీరంగం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే తిరుమంత్రం నేర్పించింది అక్కడే, ఇష్టాత్ర మంత్రంని ఆయన చెప్పింది అక్కడే. సో అలాంటి శ్రీరంగం, సేమ్ శ్రీరంగం మన తెలంగాణలో ఉంది. ఆ విషయం నాకు మొన్నటి వరకు తెలియదు. అది మన తెలంగాణలో పెబ్బేరు దగ్గర శ్రీరంగపురం అని ఉంటే, ఏదైతే శ్రీరంగంలో ఉన్న దేవాలయాన్ని రెండు వాటర్ మధ్యన ఐలాండ్ లాగా చేసి అప్పటి వనపర్తి రాజు కట్టారట. అది ఇప్పటి వరకు తెలీదు, బట్ నేను వెళ్ళి కానీ చాలా సినిమాలు చేశారట, బట్ నాకు తెలీదు. ఎన్టీఆర్ సినిమాలు, రాఘవేంద్రరావు గారు, రాజమౌళి గారు ఎన్నో సినిమాలు అక్కడ చేశారట, బట్ నాకు తెలీదు. ఈ రీసెర్చ్లో దొరికిన తర్వాత వెళ్ళి నేను చూస్తే నిజంగా అద్భుతం. ఇంత తెలంగాణలో ఇంత అద్భుతమైన దేవాలయాలు ఉన్న సంగతి నాకు ఈ మధ్యన తెలుస్తుంది. అద్భుతమైన దేవాలయాలు ఒకదానికి మించి ఒకటి అసలు మామూలుగా లేవు. అదేవిధంగా కర్ణాటకలో కూడా అలాగే ఇలాంటి దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి రేపు బెంగళూరులో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. జూన్15 నుంచి రాజుల సీన్లు చేయాల్సి ఉంది. ఇప్పుడు 4 రాజుల సీన్స్ చేయాలి ఉంది. మహారాజుకి ఇందులో రాజులతో ఉన్న ఇంటరాక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా మేల్కోటలో ఆయన చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు ఎపిసోడ్లో రాబోతున్నాయి. ఈ సినిమా వచ్చి అండ్ తిరుపతిలో షూటింగ్, తిరుమల ఎపిసోడ్ ఉంది, అండ్ చెన్నైలో షూటింగ్ చేయాలి. అండ్ ఇది పాన్ ఇండియా చేస్తున్నాను ఆల్ లాంగ్వేజెస్లో. మా ప్రసన్న గారు, మోహన్ వెట్లపట్ల గారు గతంలో సలహా ఇచ్చారు సంస్కృతంలో చేయండి, మీకు నేషనల్ అవార్డు వస్తుందని. వాళ్ళ మాటను కూడా నేను టేక్ ఓవర్ చేశాను, మంచి సజెషన్ చేశారు. కాబట్టి సంస్కృతానికి నేను ఈ డబ్బింగ్ రాపిస్తున్నాను. ఆల్రెడీ రైటర్స్ ఇద్దరు రాస్తున్నారు, సంస్కృతంలో కూడా చేయాలి అనే ప్లాన్లో. సో బెంగళూరులో కూడా షూటింగ్ ప్లాన్ చేశాను కాబట్టి బెంగళూరు స్టేట్ మూవీగా ప్లాన్ చేస్తున్నాను. రాజు సెట్లన్నీ కూడా కేఆర్పురంలో దొరికాయి. ఆ విధంగా సినిమాని షూటింగ్ చేసి 2 పార్ట్స్ ఒకేసారి షూటింగ్ చేస్తున్నాను. 2 పార్ట్స్ 1 టైం షూటింగ్ చేస్తున్నాను. చేస్తూ ఎడిటింగ్లో ఏ పార్ట్ని మొదలు చూపించాలి, సెకండ్ పార్ట్ ఎప్పుడు చూపించాలని, ఫస్ట్ పార్ట్ని దసరాకి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాను. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇయర్ ఉగాది అని అనుకుంటున్నాను. బట్ దేవుడు సహకరిస్తే అది 2వ పార్ట్ని ఉగాదికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. బట్ ఫస్ట్ పార్ట్ మాత్రం దసరాకి వచ్చే ఎపిసోడ్స్ అన్ని కూడా మ్యాక్సిమం అయిపోయాయి. బట్ రాజుల సీన్లు కొన్ని తీస్తే మాత్రం ఇందులో అవుతుంది. సో అదేవిధంగా మాకు జో శర్మ హీరోయిన్ ని పరిచయం చేశారు మోహన్ వెట్లపట్ల గారు. ఆ అమ్మాయి మిస్ యుఎస్ఏ. ఆ అమ్మాయి షూటింగ్ కోసం స్టోరీని అమెరికా నుండి వచ్చేసి షూటింగ్ చేసి వెళ్ళిపోయింది. ఆ గ్రేట్ ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పుడు రేపు 75 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో ఆమె కల్చరల్ ప్రెసిడెంట్ గా ఉంది. మమ్మల్ని మోహన్ వెట్లపట్ల గారి ద్వారా నన్ను ఆహ్వానించింది. మనం అక్కడ రామానుజ స్టాచ్యూని ఎప్పి దాంట్లో పరేడ్ లో పెడతామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ జో శర్మ. మీడియా ద్వారా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అండ్ ఈ సినిమాకి మా డాక్టర్స్నే ఇంట్రడ్యూస్ చేస్తున్నా, సాయి ప్రసన్న అండ్ ప్రవళిక. అండ్ ప్రొడ్యూసర్సే కాదు, వీళ్ళు నాకు ఎంత సపోర్ట్గా ఉన్నారంటే డైరెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారు, సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఆల్ థింగ్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఆడపిల్లలు కాదు, ఆడపుల్లులు. సో ప్రతి మొన్నే చూశాను బాక్సింగ్లో ఇంటర్నేషనల్ ఛాంపియన్. అలాగా ఈరోజు అమ్మాయిలకి మనం కరెక్ట్గా ఒక పేరెంట్స్ పర్ఫెక్ట్ సపోర్ట్ చేస్తే వాళ్ళు మనం ఊహించిన దానికంటే, నేను ఏ ఎపిసోడ్ చేసినా మా మేము డాక్టర్స్ గ్రూప్ పెట్టుకున్నాం, పంపేయగానే నాకు 100 తప్పులు పడతారండి. నా విమర్శకులు ఎవరంటే మా వాళ్ళే, మా ఇంటి వాళ్ళే విమర్శిస్తారు, డాడీ ఇది రాంగ్, ఇది కరెక్ట్, ఇలా. అంటే మన వాళ్ళే మనకు కరెక్ట్గా సజెస్ట్ చేయడం వల్ల నాకు మా సాయి ప్రసన్న ప్రవళిక, ఆమె అమెరికాలో చదివి వచ్చి కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ పేరెంట్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తూ ఈరోజు నేను ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా, అండ్ రియల్ ఎస్టేట్ తీసుకున్నా, కన్స్ట్రక్షన్ తీసుకున్నా, ఎవ్రీథింగ్ నాకు సపోర్ట్ ఉంటున్నారు. సో థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అసలు ఈ ఆపర్చునిటీ, లైక్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ మూవీకి, మేము ఎంతో రీసెర్చ్ చేసాము జయ హో రామానుజ. ముందు అసలు రామానుజన్ అంటే జస్ట్ మ్యాథమెటిషియన్స్ కదా అని చెప్పి ఒక ఐడియా, అంతేకాని రామానుజాచార్యుల గురించి కానీ అసలు ఏమి స్టోరీ ఎవరికి తెలీదు. కానీ ఎప్పుడైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వచ్చి అండ్ మళ్ళీ మేము దానికన్నా ముందే వీఆర్ అహెడ్ అనమాట. సో మేమే దానికన్నా ముందు ఒక లుక్ లాంచ్ చేశాక చాలా మందికి రామానుజాచార్యుల పైన అవగాహన వచ్చింది. దీనిపైన మేము లైక్
డాడీ తో పాటు కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని ఎలా తీద్దాము అని చెప్పి ఒక వ్యూ తో ఇప్పటివరకు ఒక 40-50% వరకు మూవీ కంప్లీట్ చేసాము. అండ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ కాకుండా లైక్ నేను యాక్ట్ కూడా చేస్తున్నాను ఈ మూవీలో, గోదాదేవిగా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండే అనమాట అలా రెడీ అవ్వాలి అని చెప్పి. సో డాడీ వల్ల సో ఇప్పుడు అది తీరిపోయింది నాకు. రెడీ అవ్వడం కాదు లైక్ ఐఎమ్ యాక్టింగ్ ఆల్సో. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అమ్మా. అంటే చిన్నప్పటి నుంచి జీన్స్ అలా ఉంటాయి కదా, మనం కళాకారులుగా వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆ కళాభిమానం పుడుతూ ఉంది. అలాగా ఒక పాట పాడాలని స్టూడియో పిలిచినప్పుడు కూడా సింగిల్ టేక్ తీసుకున్నప్పుడు సంగీత దర్శకుడే షాక్ అయ్యారు. ఏమైనా నేర్చుకున్నారా అంటే సంగీతం నేర్చుకోలేదు, బట్ డైరెక్ట్ పాడారు స్టూడియోలో. అలాగే మా డాక్టర్ ప్రవళిక, ఈ అమ్మాయి కూడా ఈ సినిమాకి ప్రొడ్యూసరే కాకుండా డైరెక్షన్లో పూర్తి ఇన్వాల్వ్ అయింది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఒక క్యారెక్టర్ చూస్తున్నారు కదా, ఇది రంగనాథ స్వామి. యాక్చువల్లీ ఒక జెంట్స్ క్యారెక్టర్, అది రంగనాథ స్వామి దేవుడు క్యారెక్టర్. దేవుడి క్యారెక్టర్ని నేను యాక్చువల్గా రేపు షూటింగ్ జరుగుతుంది, బట్ ఈ రోజుకి నేను సెలెక్ట్ అయ్యే ముగ్గురిని పెట్టుకుంటాను ఎప్పుడు స్పేర్లో, ఈయన కాకపోతే ఈయన ఈయన ఇట్లా ఇట్లా ముగ్గురిని సెలెక్ట్ చేసి పెట్టాను. షూటింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మేము కంటిన్యూటీ ఉంది అన్న, ఒకరికి గడ్డాలు మిస్సాలు ఉన్నాయి ఇట్లా రకరకాలు, ఒక ఆయన నేను చెన్నైలో ఉన్నా, ఇలా ముగ్గురు చెప్పేసరికి ఆశ్చర్యపోయాను. తెల్లారి నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్, షూటింగ్కి నాకు ఆర్టిస్ట్ లేడు. 5 గంటలకి స్పాట్లో ఒక ఐడియా ఫామ్ అయింది. మా డాక్టర్నే రంగనాథ స్వామి అని చెప్పి ఫోన్ చేసిన, చిన్న నువ్వు రేపు రంగనాథ స్వామి చేయాలంటే ఏం దాడి ఇంత క్షణం అంటే ఎమ్మటే మా కస్టమర్కి ఫోన్ చేసిన. టోటల్ జ్యువెలరీ కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ నాకు రాత్రి 12 వరకు రెడీ అయిపోవాలి, రేపు మార్నింగ్ 7 గంటలకు షూటింగ్ అని చెప్పిన. బట్ ధైర్యం ఉంది, మా అమ్మాయి చేస్తుందని. బట్ లొకేషన్ వెళ్ళిన తర్వాత ఆశ్చర్యం వేసింది, ఆ అమ్మాయి నేను కాంబినేషన్, నేను రామానుజ ఆమె రంగనాథ స్వామి. ఆ కాంబినేషన్ ఇప్పుడు మీరు ఫస్ట్ లుక్ లో కూడా చిన్న షార్ట్ చూపించాం. ఆ అమ్మాయితో చేస్తుంటే మా కూతురుతో నా డైలాగ్ నేను మర్చిపోయినా, అంటే ఇంత బాగా చెప్తుంటే నేనే మైకం అయిపోయింది, మా అమ్మాయి ఇంత బాగా చేస్తుందా అని. థ్యాంక్ యూ డాడీ. నా పేరు ప్రవళిక, ఐఎమ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ టు. ముందుగా ఈ మూవీ గురించి చెప్పాలంటే అసలు ఎక్కడా మేము కాంప్రమైజ్ అవ్వలేదు. షూటింగ్ వైజ్, లొకేషన్ వైజ్ చాలా రీసెర్చ్ చేసాము అండ్ బెస్ట్ లొకేషన్స్లో షూట్ చేసాము. యాజ్ డాడ్ టోల్డ్, మేము చాలా రీసెర్చ్ చేసి చాలా డిస్కస్ చేస్తాము బిఫోర్ లాంచింగ్ ఎనీథింగ్. మీరు చూస్తున్న ట్రైలర్, లుక్స్, ఎవ్రీథింగ్ యాజ్ ప్లాన్, ప్రీ ప్లాన్డ్. అండ్ డాడీ చెప్పినట్టు వరదరాజస్వామి ఇట్స్ లైక్ సర్ప్రైజ్. నాకు నైట్ కాల్ చేసి ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలి అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ సైమెంటేనియస్లీ ఐఎమ్ సర్ప్రైజ్డ్ టు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఆ రోజు వరదరాజస్వామి నేను అసలు చేస్తాను అని కూడా అనుకోలేదు, లైక్ బిఫోర్ నైట్ వరకు. అండ్ ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను ఒక మూవీ. అండ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ డైరెక్ట్గా దేవుడి క్యారెక్టర్ చేశాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డాడ్ ఫర్ గివింగ్ దిస్ క్యారెక్టర్ టు మీ. అండ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, యాజ్ ఐ టోల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ ప్లాన్. వీ డిస్కస్ ఎవ్రీథింగ్ బిఫోర్ లాంచింగ్ ఎనీథింగ్, ఎనీ ప్రోగ్రామ్స్. అండ్ లొకేషన్ వైజ్ ఇప్పుడు రాజుల సీన్ వస్తుంది అండ్ మేమందరం బెంగళూరు కూడా వెళ్ళాము, లొకేషన్ చూసాము, అక్కడ అంతా మాట్లాడేసి వీ వర్ లైక్ వెరీ ప్లాన్, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ప్రీ ప్లాన్డ్. అండ్ ప్రసన్న గారు చెప్పినట్టు రామానుజాచార్యులు అంటే ఎవరికి తెలీదు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ తర్వాత ఓ యా రామానుజాచార్యులు అని తెలిసింది, కానీ ఆ చరిత్ర గురించి ఎవరికి తెలీదు. సో ఈ మూవీతో ఆ చరిత్ర చెప్పడానికి, రామానుజాచార్యుల గొప్పతనాన్ని చెప్పడానికి మీ ముందుకు తీసుకొస్తున్నాము. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రామానుజాచార్యులు అంటే ఎవరో తెలిసేలా చేస్తున్నాము. అండ్ లీడ్ రోల్ డాడీ ప్లే చేస్తున్నారు, హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. పొద్దున్నీ నైట్ వరకు కష్టపడుతూనే ఉంటారు డాడీ, మేము స్వయంగా చూస్తాము, మేమన్నా అట్లీస్ట్ ఒకసారి కూర్చుంటాము, బట్ డాడీ అసలు ఎప్పుడు అలసిపోరు. ఐ మీన్ మార్నింగ్ 6 కి ఎలా ఉంటుందో ఎనర్జీ, రాత్రి 12 ప్యాకప్ వరకు సేమ్ ఎనర్జీ ఉంటుంది, అస్సలు అలసిపోరు. అండ్ ఒక్కొక్క సీన్ ప్రాణం పెట్టి తీస్తారు. వీ హ్యావ్ లైక్ చాలా కష్టపడ్డాము ఈ మూవీ గురించి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ డాడీ. నైస్. అదే మా అమ్మాయి డైలాగ్ అట్లా చెప్పేస్తుంది, నేనే మర్చిపోతాను అలా చెప్తుంది. బాగుంది. ఆమె నౌ యాక్సెంచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఈమె అంటే 2 ఇయర్ కంప్లీట్ అయ్యి రిజైన్ చేసి ఐఎస్బికి ప్రిపేర్ అవుతుంది. ఆమె టార్గెట్ ISB. సో ISB ప్లాన్లో ఎంటర్టైన్మెంట్లో అన్నిట్లలో అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసుకుంటూ కూడా అన్ని ఆస్పెక్ట్లో ఉన్నారు మా డాక్టర్స్.
నాకే అంటే మనకు మన ఫ్యామిలీ రాజమౌళి గారి ఫ్యామిలీ ఎట్లా ఇన్వాల్వ్మెంట్ నాకు కూడా ఫ్యామిలీ మా మిస్సెస్ కూడా ఏమలత ఆయన కూడా బ్యాక్ ఎండ్ కూర్చొని డబ్బు ఎక్కడైనా వేస్ట్ అవుతుందా ఏంటి ఎక్కడన్నా ఎవరైనా ఫ్రాడ్ చేస్తున్నారా అంటే ఆమె కూడా మొత్తం కూర్చొని అంత అరేంజ్మెంట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మాకు సిక్స్ ఇయర్స్ నుంచి పద్మ ఆమె సింగర్ అండ్ నా సినిమాకి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తుంది అండ్ గ్రేట్ అంటే సినిమాకి వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు గ్రేట్ థ్యాంక్ యూ పద్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఎక్సలెంట్గా వచ్చింది మూవీ రాజమౌళి ఎలా తీస్తే దడదడలాడుతుందో సినిమా అంతా అంటే ఆ సినిమా చూస్తుంటే రామాంజుల వారే ఇక్కడికి వచ్చి ఉన్నారా అంత బాగా తీశారు సినిమా బ్రహ్మాండంగా ఆడాలని బ్రహ్మాండంగా మీకు డబ్బులు రావాలని నెక్స్ట్ టైం నుంచి మోహన్ పట్ల గారు అన్నట్టు సాయి వెంకట్ కాదు దేవ రామానుజా రామానుజాచార్య మిమ్మల్ని పిలవాలని మా ఆకాంక్ష. అలానే ఇంతకు వాళ్ళ పాపలు చెప్పినట్టు ఎనర్జీ 6 గంటలకు ఎలా వచ్చి ఎనర్జీ ఉంటారో 2 లక్షలకు కూడా అలా ఎనర్జీ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారు కౌబాయ్లా ఉన్నారు రాఘవేంద్రరావు ఎలా ఉంటాడో సేమ్ అలా కౌబాయ్లా ఉన్నారు. మా నుంచి టెన్షన్స్ మా టెన్షన్ మేము తట్టుకోలేము ఆ టెన్షన్స్ నిజంగా ఆ ఎనర్జీ ఈ రోజు ఈ రామానుజుల వారికి అవకాశం ఇచ్చింది. రామానుజుల వారి సినిమా బాగా ఆడాలని మా ఆకాంక్ష మనందరి ఆకాంక్ష. రామానుజుల వారి చరిత్ర నలుమూలలా తెలవాలని కూడా ఈ సినిమాతో నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. మా వేదమాధవనే నా తర్వాత ఎందుకు పిలిచిన అంటే ఆయన మాటలు అంత తూటాల్లాగా ఉంటాయి ఎనర్జీ. ఇంకా ఎవరన్నా కొద్ది ఎనర్జీ తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేస్తాడు. దట్ ఈజ్ ఆకాంక్ష. ఆకాంక్ష ఎండిగా ఆయన అంటే ఒక చిన్న వ్యక్తిగా వచ్చి ఒక శక్తిగా మారాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హో రామానుజ చాలా మంచి టైటిల్, అది పవర్ఫుల్ టైటిల్. దానికి మించినటువంటి ఇది ఏమి లేదు. అలాంటి టైటిల్ పెట్టుకుని స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడ్యూసర్ అన్ని చేసి ఆయన బుధ స్కంధాల మీద పెట్టుకొని ఈ సినిమాని తీస్తున్నటువంటి సాయి వెంకట గారికి అభినందించాలండి. అలాగే ఈ పిక్చర్ నేను చూస్తుంటే నిజంగా చాలా బాగా చేశారు. ఎందుకంటే ఎన్నో సినిమాలకు నేను సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను, ఎన్నో సినిమాలు చూశాను. చాలా అసలు సాయి వెంకట గారిని బయట చాలా కాలనీ చూస్తున్నాం. ఆయన నిజంగానే ఆ టీచర్స్ చూస్తుంటే అంత బ్రహ్మాండంగా ఆయన యాక్ట్ చేస్తున్నారు. మేకప్ కూడా అసలు బ్రహ్మాండంగా కుదిరింది. అయితే 50% అయింది, మిగిలిన 50% కూడా ఇంకా బాగా తీసి మంచి ప్రజల దగ్గర మన్నలు పొందాలని కోరుకుంటున్నానండి. సార్ సార్ స్టూడియోలో కొన్ని 1000 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ జరిగి ఉంటాయి. సో వారు ఎందుకంటే నాకు చాలా సంవత్సరాలుగా వారితో అనుబంధం ఉంది. ఈరోజు నా సినిమాకి రావడం చాలా ఆనందంగా ఉంది సార్. మోహన్ వట్లపట్ల గారు మాట్లాడాల్సింది కోరుతున్నారు. నిర్మాతల మండలి జనరల్ సెక్రటరీ జోశర్మ హీరోయిన్ పరిచయం చేసింది సారే. ఒక సారి చెప్పారు ఒక మాట, సార్ అమెరికా నుంచి వస్తుంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి ఎంత హానెస్ట్గా చేస్తావో చూడండి అంటే అమెరికా అంటుండ్రు కదా మళ్ళీ నేనేమో ఎక్కడ ఎండలలో చేస్తా షూటింగ్, ఈ టెంపుల్స్లో చెప్పులు వేసుకోవద్దు కాళ్ళు గాలిపోతుంటాయి. మా శివారెడ్డి గారు ఒకసారి షూటింగ్ చేస్తూ కాళ్ళు అది మొత్తం ఎండలు నడిపించేశాడు, కాళ్ళు మండుతుండే నాకు ఇక్కడే దేవుడు కనిపిస్తుండని చెప్పిన. సో అది ఆ విధంగా అమ్మాయి అంత హార్డ్ వర్క్ చేసిందంటే అమ్మాయిని పరిచయం చేశారు. అదేవిధంగా ఈ సినిమాకి మొదటి నుంచి బ్యాక్ బోన్ ఉన్నారు. ఈ జయ హో రామానుజ మూవీ గురించి చెప్పాలంటే 2 ఇయర్స్ బ్యాకే ఒకసారి కౌన్సిల్లో నాతో క్యాజువల్గా ఇలా డిస్కషన్ చేస్తామంటే ఓకే మంచి మూవీ చేస్తున్నావు ఒక అన్నమయ్య లెవెల్లో చాలా మంచి మూవీ అవుద్ది అని అన్నాను. తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఆర్ 9 మంత్స్ బ్యాక్ వచ్చి చిన్న పోస్టర్ లాంటివి చూపించాడు సాయి వెంకటే ఉన్నాడు రామానుజ పోస్టర్, వెరీ గుడ్ సాయి వెంకట్ ఫెంటాస్టిక్ బాగా యాప్ట్గా ఉన్నావు చాలా బాగుంది అని చెప్పి అన్నాను. సార్ రీసెంట్గా ఒక ఫంక్షన్లో కూడా అదే చెప్పాను, నెక్స్ట్ టైం ఈ మూవీ రిలీజ్ కాకముందు నుంచి ఇప్పటి నుంచి నేను డెఫినెట్గా రామానుజ అనే పిలుస్తూ ఉంటారు అని. బట్ ఈరోజు ఆ ట్రైలర్ చూసిన తర్వాత అసలు రామానుజ అనే మళ్ళీ పుట్టాడా అరే అంత న్యాచురల్గా చేశాడు అసలు ఫెంటాస్టిక్. అసలు ఈ సినిమా డెఫినెట్గా అన్నమయ్య లెవెల్లో హిట్ కావాలని అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సాయి వెంకట్. వీఆర్ ఆల్వేస్ దేర్ టు గైడ్ యూ అండ్ హెల్ప్ యూ, వాట్ ఎవర్ ద సపోర్ట్ యూ వాంట్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అండ్ యాజ్ ఐ సెడ్ అగైన్ లెట్ మీ టాక్ లిటిల్ బిట్ అబౌట్ జో శర్మ, దెన్ ఫైనల్లీ ఐ విల్ కంక్లూడ్. జో శర్మ ఒకరోజు ఇలానే ఆఫీస్కి వస్తే ఏంటి వచ్చావనంటే అన్న ఆఫీస్ రూమ్ బుక్ చేసుకుంటాను, ఎందుకు అనంటే ఇట్లా పలానా సినిమాది అనౌన్స్మెంట్ ఉందన్న, ఎవరు హీరోయిన్ అన్న, ఇంకా ఫైనలైజ్ ఏం కాలేదని అంటే అరే ఒక యాక్ట్రెస్ మాకు డిస్టెంట్ రిలేటెడ్ అయ్యా ఉంది డెఫినెట్గా నువ్వు కన్సిడర్ చేస్తే బాగుంటుంది బట్ అయినా చూడు అని అన్నా. ఇంకా మీరు చెప్పిన తర్వాత ఏంటన్నా అని అన్నాడు. అది కాదు అది కాదు నువ్వు చూడు నీకు నచ్చితేనే చేయంటే ఫోటోలో చూపించాను. సో ఇమ్మీడియట్గా అప్పటికప్పుడే యాక్ట్ అయ్యి షూర్ మా అన్నగారు సార్ ఇది డెఫినెట్గా ఈ అమ్మాయి చేస్తుందని అన్నాడు. అమ్మాయి గురించి చెప్పాలంటేనండి సీ ఈజ్ అ సీనియర్
సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అండి. ఒరకుల్లో 6th లెవెల్ పొజిషన్కి వచ్చి ఆ కంపెనీ నుంచి సేల్స్ ఫోర్స్ అనే కంపెనీకి 7th లెవెల్ పొజిషన్కి వెళ్ళిందండి. అంటే షీఈస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంటే సత్యానాదెలలాగా ఆ లెవెల్కి వెళ్ళిపోద్దండి నెక్స్ట్. సరే ఏదేమైనా సాయి వెంకట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ హర్ అన్ ఆపర్చునిటీ యాజ్ అ హీరోయిన్ ఇన్ యువర్ మూవీ. అండ్ ఆల్సో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే ఈ మూవీ ప్రమోషన్ గురించి షీఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ ది యుఎస్. ఆమె ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ అసోసియేషన్ అని దానికి ఆమె కల్చరల్ చైర్ అక్కడ. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆగస్ట్ 15th రోజు బే ఏరియా అంటే హయ్యెస్ట్ ఇండియన్ పాపులేషన్ ఉన్న ఏరియా అది. అమెరికాలో హయ్యెస్ట్ ఇండియన్ పాపులేషన్ ఉంది అని అంటే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా కాలిఫోర్నియాలో. ఒక 20 లక్షల మంది 15th ఆగస్ట్ నాడు పరేడ్ ఉంటుందండి. ఆ పరేడ్లో రామానుజ ఈ మూవీది ఒక ఫ్లోట్ ఒక 20 ఫీట్ ఫ్లోట్ చేసి నిన్ను మధ్యలో కూర్చోబెట్టి ఆ ఫ్లోట్లో టోటల్గా 5 to 7 miles ఉంటుంది ఆల్మోస్ట్ 1 hour నడక. దాంట్లో షీఈస్ ప్లానింగ్ నౌ. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ ఈవెంట్ ఆల్సో అండ్ వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ మీరు కూడా ప్రవళిక అండ్ ఆఫ్ కోర్స్ సాయి ప్రసన్న మీరు కూడా ఈవెంట్కి వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో పద్మ నువ్వు కూడా రెడీగా ఉండు. సో అది చాలా గ్రేట్ ఈవెంట్ అవుద్ది ఈ మూవీకి అది బెస్ట్ ప్రమోషన్ కూడా అవుద్ది. ఎనీవే అగైన్ ఐ విష్ యూ అండ్ యువర్ డాటర్స్ అండ్ యువర్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ చాలా హిట్ సినిమాలు తీశారు మెంటల్ కృష్ణ మల్లెపువ్వు. ఆయన అమెరికా బేస్డ్ టోటల్గా అక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయ్యి సినిమా మీద ప్యాషన్తో ఇండియా వచ్చి 1 by 1 సినిమాలు తీసి సినిమాలు తీస్తూనే ఒక కలవరమాయి ఇలాంటి మంచి సినిమాలు తీస్తూనే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వచ్చేసారు ఇప్పటిదాకా ఓటమి ఎరగకుండా జనరల్ సెక్రటరీగా. థ్యాంక్ యూ. దీనికి అంతటికి కారణం కూడా మా ప్రసన్న. ఆయన నాకు తోడు, నేను ఆయనకు తోడు. మేమిద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఫస్ట్ 10 years బ్యాకే మల్లెపూ అప్పుడు ఏడు మోహన్ సినిమా తీస్తున్నాం అన్నాడు మాకు. ఎప్పుడో 93-94లోనే పరిచయం. మాధవ్ అని రిలయన్స్ మాధవ్ అంటారు వాడు నా క్లాస్మేటు. అలా మేము పరిచయం అయ్యాం. అలా ఆల్మోస్ట్ మా ఇద్దరు ప్రయాణం 30 years. అలాగే లైఫ్ లాగా మా ఇద్దరు ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అగైన్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ సాయి వెంకట్. థ్యాంక్ యూ సార్. ప్రసన్న గారు మా అందరికీ ఆయనే 20 ఏళ్ళ కింద 18 ఏళ్ళ కింద నన్ను ఒక్క మగాడు అనేవాడు అనమాట. నేను ఆ రోజుల్లో నేను ప్యానెల్లో నన్ను తీసుకోపోయేది ఎందుకంటే నేను కొత్త కదా అని. నేను ఇండిపెండెంట్ వేసేవాడిని. వేసేస్తే నన్ను ప్రసన్న గారు ఎంకరేజ్ చేసేది ఒక్క మగాడు పోయి అంటుండే. అదే నన్ను ఎంకరేజ్ చేస్తుండేది. సో ఆ తర్వాత మళ్ళీ నేను ప్యానెల్లోకి వచ్చాను, ఇండిపెండెంట్ గెలిచాను. దర్శక సంఘంలో గెలవడానికి కూడా మోహన్ వడ్లపల్లి గారు కృషి చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రసన్న గారు కృషి చేశారు. ఇలాగ 15 సంవత్సరాలుగా నిరంతరం గెలుస్తూ వచ్చాం. దానికి కారణం మా పెద్దలందరి సపోర్ట్. అండ్ హ్యాపీ బీజేపీ నేషనల్ లీడర్ అండ్ సెన్సార్ బోర్డ్ ప్రజెంట్ మెంబర్ ప్లీజ్. యాక్చువల్గా ఈరోజు లక్ష్మణ్ గారిని ఇన్వైట్ చేసిన ఆయన కన్ఫర్మ్ ప్రోగ్రామ్. లక్ష్మణ్ గారితో ఇద్దరు మాట్లాడడం చెప్పినాము. రాత్రి ఆయనకు రాజ్యసభ కన్ఫర్మ్ అయింది. నైట్ ఫోన్ చేస్తే ఏమంట నువ్వు ఫోన్ చేసినావు నాకు రాజ్యసభ వచ్చింది అంటుడు. అంటే మేము ఫోన్ చేస్తే కూడా పదవులు వస్తున్నాయి. రామకృష్ణ అన్న నేను ఒక అంటే 22 సంవత్సరాలు మా జర్నీ. నేను ఏ సినిమా చేసినా ఆయన ఏ కార్యక్రమం చేసినా ఆయన వెంకయ్యనాయుడు గారు ఎక్కడుంటే మా రామకృష్ణ అన్న అక్కడ ఉంటారు. వెంకయ్యనాయుడు ప్రతి ప్రోగ్రామ్కి రామకృష్ణ అన్న నన్ను పిలుస్తుంటాడు. నన్ను వెనక ఉంటే కూడా ముందుకొచ్చి వెంకయ్యనాయుడు దగ్గర కూర్చో ఓసారి అయితే ఇంటికి తీసుకెళ్ళి ఆయన డ్రెస్ లేదు బనీన్ మీద కూడా కూర్చోబెట్టి చూపించింది. నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది. అంటే ఆయన అంత ఫ్యామిలీగా ఉంటాడు. మేము రామకృష్ణ అన్న అంత క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ రామకృష్ణ అన్న మాట్లాడాల్సి కోరుతాను. జయ హో రామానుజ అనే ఒక ఒక హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక చరిత్రను వెండి తెర మీద చూయించాలని చెప్పి సాయి వెంకట్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా. ఆ రోజు ఈ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎంతమంది ఆ స్వాముల మీద దండయాత్రలు దాడులు చేస్తున్నా కూడా వారు వెనుదిరిగి చూడకుండా ఏ విధంగా అయితే సంస్కృతిని సాంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని వారు బ్రతికించారో ముందుకు తీసుకొచ్చారో అదే విధంగా ఎప్పటి నుంచో ఈ సినీ ప్రయాణం చేస్తూ దానిలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులను ఫేస్ చేస్తూ మరి ఈ రోజున దానికి సరిపోయేటట్టుగా రకరకాలైనటువంటి వ్యాపారం చేస్తూ కూడా సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి మక్కువతోటి ఆ రోజు నుంచి కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరి విజయవంతంగా ఈరోజు ఈ యొక్క సినీ ప్రపంచంలో నిలబడినటువంటి వ్యక్తి మా సాయి వెంకట్. మేము గతంలో మేము చూసుకుంటే చెప్తా ఉండేవాడు మాకు మంచి సినిమాలు తీయాలి,
సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండేటటువంటి ఒక సినిమాని మనం తీసుకురావాలి, దానికోసం నా ప్రయత్నం ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది అని చెప్తా ఉండేవాడు. దానిలో భాగంగానే గతంలో దేశభక్తికి సంబంధించినటువంటి ఒక సినిమాని తీసుకొని వేటూరి గారితోటి అందులో ఒక పాట రాయించాలి, వారితోటి ఆ దేశభక్తి గీతం చేయించాలని ఎంతో తపన పడి వారి ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో కూడా వారిని పట్టుకొని వారితోటి పాట రాయించినటువంటి ఘనత మా సాయి వెంకట్ది. ఆ విధంగా అంటే కృషి చేస్తాడు. అట్లా యువత విషయంలో కూడా తీసుకొని యువకులు ఒక మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు పోవాలని గల్లీ కుర్రోళ్ళు అంటే లోకల్గా ఉన్నటువంటి యూత్ ఏ విధంగా పోతుంది, వాళ్ళని ఎలా సెట్ చేయాల్సి ఉంటుంది అనేటటువంటిది తీసుకొని గల్లీ కుర్రోళ్ళు అనే ఆ రోజు అది కూడా తీశాడు. ఇంకా ఎన్నో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఈ రోజున ఇదే దాన్ని తీసుకొని సమాజంలో ఈ యొక్క మంచి ఉద్దేశాన్ని మరి రామానుజాచార్య వారిని వారి యొక్క జీవిత చరిత్రను వారు నడిచినటువంటి బాటను దేవుళ్లతో ఉన్నటువంటి వారి సంబంధాలను ఒక మానవ మాత్రుడు ఏ విధంగా ఆ రోజున చేయగలిగాడు అనేటటువంటి దాన్ని తను సొంతంగా ఈరోజు తనే దాంట్లో లీనమైపోయి ఆ యొక్క చరిత్రను మరి మన ఒక మంచి బంగారం లాంటి కూతుర్ని ఈ రోజున పక్కన పెట్టుకొని ఉన్నాడంటే నిజంగా అది అదృష్టం. వారు కూడా వీళ్ళందరూ కూడా కలిసి రీసెర్చ్ చేసి ఈ యొక్క సబ్జెక్టును తీసుకొని మరి ముందుకెళ్తున్నారంటే ఇటువంటి సబ్జెక్టును టచ్ చేయాలంటే మహామహులు కూడా వెనకంజ వేస్తారు. దాంట్లో ఎక్కడైనా పొరపాటు చేస్తామేమో, లేపటి రోజున హిందూ సాంప్రదాయానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మరి ఏ విధమైనటువంటి ఇది మనకు వస్తుంది అనేటువంటి భయంతో వెనకంజ వేసేటటువంటి పరిస్థితుల్లో మరి అటువంటిది కాకుండా దీని మీద సంపూర్ణమైనటువంటి అవగాహనని పెంచుకొని మరి ఈ యొక్క సినిమాని ముందు తీసుకొచ్చారు. వారు ఇందాకే చెప్పారు 2 సంవత్సరాల కింద నన్ను టచ్ చేశాడు, ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత ఈ యొక్క గెటప్ తోటి ఈ విధంగా చేయబోతున్నా అని చెప్పాడంటే ఈ 2 సంవత్సరాలు దానికి సంబంధించినటువంటి ఎంత రీసెర్చ్ చేశాడు, ఏ విధంగా దాన్ని సంకలనం చేసుకున్నాడు అనేది దీని ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి వీరి యొక్క ప్రయత్నం తప్పకుండా విజయవంతం కావాలి. ఇక్కడ ఉన్నటువంటి మరి సినిమాని అన్ని భాషల్లో తీసుకెళ్తున్నానని చెప్పాడు. నేను ముఖ్యంగా ఈ యొక్క సినిమాని సంస్కృతంలో కూడా డైరెక్ట్ మూవీలాగా స్ట్రైట్ మూవీలాగా దీన్ని సంస్కృతంలో తీసుకొస్తే తప్పకుండా ఈ యొక్క జాతీయ స్థాయిలో మన యొక్క ఈ రామానుజన్ సంబంధించినటువంటి ఈ చిత్రాన్ని మంచి దీంట్లో ప్రమోషన్ను జాతీయ స్థాయిలో కూడా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దీంట్లో అంటే డబ్బుల కోసం ఆ యొక్క లాంగ్వేజ్ని సంస్కృతాన్ని చూడకుండా సంస్కృతంలో వచ్చినటువంటి రామానుజ చరిత్ర అనేది మనం చరిత్రగా చూపించాలని చెప్పేసి సందర్భంగా సాయి వెంకట్ గారిని కోరుతూ ఈ యొక్క సినిమా ద్వారా మరి సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఆయన కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని, ప్రేక్షకులందరూ కూడా వారిని ఆదరించాలని, ఇండస్ట్రీలో మంచి పేరు వారు సంపాదించుకోవాలి ఈ చిత్రం ద్వారా అని నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నా. యాక్చువల్గా మీరు అన్నట్టండి సంస్కృతంలో చేద్దామని అన్నారు కదా, ఈ ఐడియా వచ్చింది అసలు ప్రసన్న గారికి. నాకు చెప్పారు, మోహన్ ఇది డెఫినెట్గా నేషనల్ అవార్డు వస్తుంది, మనం సాయి వెంకట్కి చెప్పి సంస్కృతంలో డైరెక్ట్ చేపిద్దాము. ఎందుకంటే వారు 2-3 ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఈవెంట్స్కి జ్యూరీ చైర్మన్కి వెళ్ళారు. సో అక్కడ స్టడీ చేశారు అసలు ఏంటి ఏంటి ఏంటి. సో సంస్కృతంలో 2, 3, 4 సినిమాలు వస్తున్నాయి. దాంట్లో మామూలుగా అసలు ఏం సబ్జెక్ట్ లేని వాటికి కూడా ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఇలాంటి రామానుజ అనే సినిమా, జయహో రామానుజ అనే సినిమా సంస్కృతంలో చేస్తే డెఫినెట్గా వస్తుందని వారు సజెస్ట్ చేశారు. ఈ విషయం నేను ఆల్రెడీ చెప్పున్నాను. సో ఇంతకుముందే ప్రసన్న గారు రాకముందు కూడా సాయి వెంకట్ మాట్లాడటం జరిగింది, స్క్రిప్ట్ కూడా రాపిస్తున్నాడని. సో డెఫినెట్గా ఇది స్ట్రైట్ మూవీగా చేస్తున్నావు కాబట్టి సంస్కృతంలో కూడా 100% వస్తుంది. సో ప్రసన్న విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, డోంట్ వరీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. ప్రసన్న గారు జనరల్ సెక్రటరీ ప్రొడ్యూసర్ కౌన్సిలే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారికి, ఈరోజు బాలకృష్ణ గారికి, ఆయన అత్యంత సన్నిహితులు సినిమా విషయంలో. బాలకృష్ణ గారికి ఇప్పుడు ఈరోజు కూడా ఆయన కలవన్ రోజు అనేది ఉండదు. అదేవిధంగా ఈ కౌన్సిల్ సంబంధించిన ప్రతి విషయం ఇండియా లెవెల్లో తీసుకెళ్తారు. చాలా ఇష్యూస్లో జ్యూరీ చైర్మన్గా ఉండడం కానీ ఇవన్నీ ఆయన నిజంగా మా సినిమా రంగంలో ఆయన భీష్మాచార్యుడు అని చెప్పొచ్చు. సో దాసనారాయణరావు గారు లాగా ప్రసన్న గారు కూడా ఎదుగుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ట్రైలర్ అండ్ ఏవీ లాంచ్ చేయవలసిందిగా మా ప్రసన్న గారిని కోరుతున్నాను. ట్రైలర్ అండ్ ఏవీ లాంచ్ ప్లీజ్. భూదాన ఉద్యమాలకు, తెలంగాణ సాయుధ పోరాటాలకు,
విప్లవోద్యమాలకు పుట్టినిల్లైన తెలంగాణ నల్గొండ జిల్లాలో జన్మించిన సాయి వెంకట్ చిన్ననాటి నుంచి ఏదో సాధించాలి, పది మందిలో తాను ఒకడిగా కాదు పది మంది కోసం తాను బతకాలి అనే సంకల్పంతో ఎదిగిన వ్యక్తి. విద్యాభ్యాసం పూర్తయ్యాక ప్రభుత్వోద్యోగిగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆయన చేస్తున్న పని సంతృప్తినివ్వలేదు. తెలుగు తెర వెలుగు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ అనుబంధ పత్రిక అయిన మనదేశం పత్రికకు ఎడిటర్గా పనిచేస్తూ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ విపంచి అనే ఆధ్యాత్మిక పత్రికను ప్రారంభించి పత్రికారంగంలో తనదైన విశిష్టతను చాటుకున్నారు. సహజనటి జయప్రద గారితో సాయి వెంకట్ గారికి ఏర్పడిన పరిచయం జయప్రద చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భావానికి నాంది పలికింది. జయప్రద చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్గా కంప్యూటర్ విద్య వచ్చిన తొలినాళ్లలో వేలాది మంది మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణను ఇప్పించడం ద్వారా తెలుగునాట కంప్యూటర్ విద్యలో మహిళామణుల ప్రవేశానికి తెరతీశారు. జయప్రద గారితో సాగుతోన్న ప్రయాణం ఆయనను సినీ రంగంపై కూడా మరిలేలా చేసింది. మంచి సినిమా అందించాలి అనే తపన ఆయనను నిర్మాత దర్శకుడిగా మార్చింది. 2002 సంవత్సరంలో సుదర్శన్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి హీరో సుమన్, నువ్వే కావాలి ఫేమ్ హీరో సాయి కిరణ్లు హీరోలుగా విజయానికి సిద్ధం అనే చిత్రాన్ని నిర్మించి యువకులు అనే చిత్రం ద్వారా ఎంతో మంది కొత్త నటీనటుల్ని తెలుగు తెరకు పరిచయం చేశారు. 2006 ఆకాష్ హీరోగా ఇవికా చౌదరిని హీరోయిన్గా పరిచయం చేస్తూ నీతోనే నేనున్నా అనే సినిమా చేస్తున్న సమయంలో ఇవికా చౌదరికి బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్గా ఓం శాంతి ఓం సినిమాలో అవకాశం రావడం జరిగింది. ఎంతో మంది టెక్నీషియన్స్ని నటీనటుల్ని పరిచయం చేసి నేడు వాళ్లందరూ చలనచిత్ర రంగంలో ఎదగడానికి ఎంతో తోడ్పాటునందించారు. 2010 స్వర్ణ భారతి ఫిల్మ్ అవార్డ్స్ను ప్రారంభించి ఎంతోమంది హీరో హీరోయిన్లకి టెక్నీషియన్స్కి ఈ అవార్డులను అందజేశారు. సో నేను ఏదైతే సంకల్పంతో ఈ స్వర్ణ భారతి ఫౌండేషన్ స్టార్ట్ చేశానో తప్పకుండా నెరవేరుతుంది అనేది ఆదిలోనే ఇది మాకు అర్థమైంది. పోలీసు అమరుల దినోత్సవం సందర్భంగా పోలీసులు సమాజానికి చేస్తున్న సేవ మరియు వారి త్యాగాలపై రూపొందించిన డాక్యుమెంటరీని వేలాది మంది పోలీసుల సమక్షంలో రిలీజ్ చేసి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలోని బీసీ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా, చాత్తాద శ్రీవైష్ణవ యువజన సమాఖ్య వ్యవస్థాపాధ్యక్షుడిగా వివిధ సేవలందించారు లయన్ సాయి వెంకట్ గారు. ఒక కళాభిమానిగా, కళా పోషకుడిగా కళలను ప్రోత్సహించి సాంస్కృతిక వికాసానికి తోడ్పడాలన్న సత్సంకల్పంతో ఎన్నో కళా సంస్థలకు నాట్య కళాకారిణులు చేసే కూచిపూడి, భరతనాట్యం ఆరంగేట్రంలకు స్వచ్ఛందంగా స్పాన్సర్ చేయడం జరిగింది. స్వర్ణ భారతం సాధించాలి అనే సంకల్పంతో స్వర్ణ భారతి క్రియేషన్స్ అనే సంస్థను స్థాపించి గల్లీ కుర్రాళ్ళు అనే చిత్రాన్ని చేశారు. సాయి కార్తిక్ సంగీత దర్శకత్వంలో ఎంతో విజయం సాధించింది ఈ పాట. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తాము నిర్మించిన సినిమాకి థియేటర్లు దొరక్క, ఒకవేళ దొరికిన సినిమా పరిశ్రమ రాజకీయాలకు తట్టుకోలేక చితికిపోతోన్న చిన్న నిర్మాతల ఇబ్బందులను సినిమా పెద్దలు మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి తాను ఒకటిగా చేరి 10 పాటు జరిగిన నిరాహార దీక్షలో తాను కూడా ఒక భాగమవ్వడం ద్వారా దీక్షకు స్పందించి సినీ పెద్దలు ప్రభుత్వం పర్సంటేజ్ విధానం ద్వారా థియేటర్లను చిన్న సినిమాలకివ్వాలని నిర్ణయం తీసుకోవడం చిన్న నిర్మాతలకు పెద్ద విజయం. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో తెలంగాణ దర్శకులు నిరాహార దీక్షలు చేసినప్పుడు దానికి పూర్తి మద్దతునిచ్చి తాను కూడా ఆ దీక్షలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను సైతం అంటూ ప్రతి కార్యక్రమంలోనూ ముందున్నారు నటభూషణ్ శోభన్ బాబు గారి స్ఫూర్తితో మురళీమోహన్ గారిని ఆదర్శంగా తీసుకుని భూమి బంగారం, దానిని నమ్ముకున్నవాడు ఎన్నడూ చెడిపోడు అన్న వారి మాటల్ని విశ్వసించి 2011 సంవత్సరంలో స్వర్ణ విహార్ రియల్ ఎస్టేట్స్ అనే
రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించి అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది కస్టమర్ల మన్ననలను పొంది ఎన్నో వెంచర్లు పూర్తి చేసుకుని రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్థికంగానే కాదు కొనుగోలుదారుల మన్ననలు అందుకోవడం ద్వారా స్వర్ణ విహార్ రియల్ ఎస్టేట్స్ ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు మన సాయి వెంకట్ గారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వైస్ చైర్మన్ ప్రొడ్యూసర్ సెక్టార్, సెక్రటరీ ప్రొడ్యూసర్ సెక్టార్, సెన్సార్ బోర్డ్ మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా, తెలుగు దర్శక సంఘం జాయింట్ సెక్రటరీగా, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి కార్యదర్శిగా ఎన్నో పదవులు, ఎన్నో గౌరవాలు, వాటన్నింటికీ వన్నె తెచ్చారు మన సాయి వెంకట్ గారు. సినిమా పరిశ్రమలో చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరితో కలసిమెలసి ఉంటూ ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చే సాయి వెంకట్ గారు సినిమాలకు పైగా ఆడియో ఫంక్షన్ల నిర్వహణలో తోడ్పాటునందిస్తూ మీతో పాటు నేనున్నాను అంటూ చిత్ర నిర్మాతలకు బాసటగా నిలుస్తున్నారు. మా అధ్యక్షులుగా నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికైన వెంటనే చితికిపోయిన సీనియర్ నటీనటులకు ఆర్థిక సహాయాన్ని అందించాలన్న ఆయన పిలుపుకి స్పందించి మా అసోసియేషన్కి భారీ విరాళాన్ని అందజేశారు సాయి వెంకట్ గారు. తనతో పాటు తన తోటి చలనచిత్ర సభ్యులు, వారి కుటుంబాలు సుఖశాంతులతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎదగాలని ఆకాంక్షించే వ్యక్తి సాయి వెంకట్. ఆ సత్సంకల్పంతోనే గత 10 సంవత్సరాలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తన స్వర్ణ భారతి ఫౌండేషన్ ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వేలాది మందితో నిర్వహిస్తున్నారు. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అని అభిలషించే మన సాయి వెంకట్ గారు శాలిని అనే తెలుగు చిత్రంతో పాటు రిలీజ్ కి నోచుకొని ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించడం ద్వారా అటు ఆ చిత్ర నిర్మాతలకు కూడా బాసటగా నిలవాలని అభిలషిస్తూ ముందుకొస్తోన్న మన సాయి వెంకట్ గారిని అభినందిద్దాం. సినీ పరిశ్రమ కోసం నిత్యం శ్రమించే సాయి వెంకట్ గారు ఏ పని చేపట్టినా విజయం వారిని వరించాలని మనసారా కోరుకుంటూ శ్రీరస్తు, శుభమస్తు. జయ హో రామానుజ సినిమాని నేను 3 సంవత్సరాలుగా దీనిపైన పరిశోధన చేశాను. ఒక వైష్ణవత్వాన్ని క్రియేట్ చేసిన విశిష్టాద్వైత సిద్ధాంత వ్యవస్థాపకుడు భగవత్ రామానుజుల యొక్క చరిత్ర తీయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ 1 రిలీజ్ చేసి పార్ట్ 2కి 3-4 మంత్స్ టైం తీసుకొని మిమ్మల్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీంట్లో 6 పాటలు ఉంటాయి, 11 శ్లోకాలు ఉంటాయి.
ఏషియాలోనే బిగ్గెస్ట్ విగ్రహం మన హైదరాబాద్లో వచ్చింది. చిన్నజీవర్ స్వామి గారు ప్రతిష్ఠించారు. దానికి దగ్గుబాటి శ్రీనివాస్ గారు దాదాపు 7-8 సార్లు చైనా వెళ్ళి చైనా నుంచి ఆ విగ్రహాన్ని చేసి హయ్యెస్ట్ విగ్రహం ప్లస్ హెవీ వెయిట్, ఈవెన్ దాని జెండా వెయిటే నాతో చెప్పడం దాదాపు 8 టన్నుల వెయిట్ ఉంటుందండి అని చెప్పారు. సో అలాంటి విగ్రహం అన్ని చూసాం, కానీ దాని వెనక మళ్ళీ చరిత్ర ఏంటి, చరిత్ర తెలుసుకోవాలి. ఆ చరిత్ర తెలియ చెప్పేది ఎవరో అని చూస్తుంటే 3 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి మా సాయి వెంకట దొరికాడు చరిత్ర చెప్పటానికి. సో సాయి వెంకట సినిమా చరిత్ర చెబుతుంది, ఎదురుగుండ ఏషియాలోనే బిగ్గెస్ట్ రామానుజ విగ్రహం కనపడుతుంది. ఇక తాడితే మన హైందవ సంస్కృతి, ఆ సంస్కృతి చరిత్రలకి చాలా రాజకీయ పార్టీలు కానీ ఇతరత్ర కానీ ఎప్పుడూ కూడా దాన్ని బయటికి రానివ్వకుండా అడ్డుపడటం జరిగింది. గతంలో శ్రీరామరాజ్యం సినిమా బాలకృష్ణ గారిది, గుడిపూడి సిఆర్ గారు చైర్మన్గా ఉండి నంది అవార్డ్స్ మొత్తం కమిటీ యునానిమస్గా బెస్ట్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ గారిని అనౌన్స్ చేస్తే అక్కడ నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు అది కొట్టేసి శ్రీరామరాజ్యం అంటే రాముడు, రాముడు అంటే బీజేపీ, నో తీసేయండి అని చెప్పి వేరే హీరోకి ఇవ్వటం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో శ్రీరామరాజ్యం అక్కడ ఇండియన్ పనోరమ నేషనల్ అవార్డ్స్కి వెళ్తే రామా బిలాంగ్స్ టు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్, డోంట్ కన్సిడర్ రామా రిమోడ్. ఇది హిస్టరీ. ఇలాంటి హిస్టరీ నుంచి 2 సీట్ల బీజేపీ, 2 సీట్లలో ఎన్టీ రామారావు గారు హనుమకొండ, ఆ రోజుల్లో జంగారెడ్డి గారిని పివి నరసింహారావుని ఓడించే సీటుకి జంగారెడ్డి గారి సీటు, గుజరాత్కి 1 సీటు, 2 సీట్ల బీజేపీ వాళ్ళ సోలో ప్రభుత్వం ఏర్పాటు చేసే రేంజ్కి బీజేపీ వెళ్ళింది. వెళితే ఆ మధ్య మోహన్ భగత్ గారు వచ్చారు హైదరాబాద్లో మీటింగ్ జరిగితే, సార్ గతంలో మన సినిమాలన్నీ తొక్కి పడేసేవారు, మన హైందవ సంస్కృతిని తొక్కేసేవారు, చరిత్ర బయట రాకుండా చేసేవారు, ఈ మధ్య కొన్ని మన సినిమాలు వస్తున్నాయి, ఒక అఖండ అని ఒక సినిమా, అలాగే 1947 అఖండ భారత్ అని ఒక సినిమా, ఈ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు, ఇప్పటికైనా మన దగ్గర మనం హైందవ సంస్కృతి తెలుసుకునేటట్టు ఈ చరిత్రని మనకు అందరికీ తెలియజెప్పేటి, ఈ సినిమాని మనం కనీసం తొక్కకుండా కాపాడుకునే చేయాలి సార్ అని చెప్పి చెప్తే, డెఫినెట్గా మీరు చెప్పండి, నేను నాగ్పూర్లో ఉంటాను, ఏం విషయమైనా నేను చెప్పండి, డెఫినెట్గా వాటిని ప్రమోట్ చేయడం పక్కన పెడితే మనం కాపాడుకుందాం అని చెప్పారు. ఆ కోవకు చెందిన ఇవాళ జై హో రామానుజ ఇన్ని భాషల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఇన్ని భాషల్లో చేస్తూ ఉంటే, నేను ఇండియన్ పనోరమ జ్యూరీకి వెళ్ళినప్పుడు మాకు దాదాపు 225 నుంచి 230 అన్ని భాషల సినిమాలు చూస్తాం, చూస్తే మా కాంపిటీషన్ జస్ట్ 3-4 ఫిలిమ్స్లో సంస్కృతం కాంపిటీషన్ వస్తుంది. సరే 3-4లో ఏదో ఒక సినిమా సెలెక్ట్ చేయాలి కాబట్టి చేస్తాం. నేను అప్పుడు సాయి వెంకట్ గారికి, మోహన్ హోటల్ పట్ల గారికి చెప్పాను, డెఫినెట్గా ఈ జై హో రామానుజ చేస్తే 100% ఇది ఇండియన్ పనోరమాలో సెలెక్ట్ అవుతుంది, సెలెక్ట్ అయితే అక్కడ మన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ గోవాలో ఈ సినిమా స్క్రీనింగ్ జరుగుద్ది, జరిగితే వరల్డ్ మొత్తం చూస్తుంది, ఇది వరల్డ్ మొత్తం తెలియ చెప్పాలి అంటే మన హైందవ సంస్కృతి. అందుతో నాకు ఆయన జై హో రామానుజ కింద ఒక క్యాప్షన్ పెట్టాడు, వైష్ణవ జనోద్ధరక నాయక, అంటే జనోద్ధరక నాయక అంటే మనని మనం కాపాడుకుంటేనే మనం బతికున్నాము అని, అంటే మన వైష్ణవ మతం బతికుంటేనే మనం బతికున్నట్టు, ఆ మతాన్ని ఆ వైష్ణవ జాతిని మనం చేసుకునేటైతే మనం మనుషులుగా బతికున్నట్టు జీవిస్తున్నా కూడా జీవించినట్టు కాదు. అది ఆ క్యాప్షన్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బ్రహ్మాండం. సో డెఫినెట్గా సాయి వెంకట గారి సినిమా ఇండియన్ పనోరమాలో సెలెక్ట్ అయ్యి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ గోవాలో కంపల్సరీ స్క్రీనింగ్ జరుగుద్ది. జరిగి ఇట్టని సినిమాలకి ఏంటంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి కూడా నేను జ్యూరీ చైర్మన్కి వెళ్ళా, అక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు కూడా అంటే పర్ఫెక్ట్గా జెన్యున్గా ప్రమోట్ చేసి జెన్యున్గా కరెక్ట్గా ఇస్తారు. మేము నేను బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి వెళ్తే 10 సినిమాలు సెలెక్ట్ చేస్తే 10లో 9 ఇండియన్ పనోరమాలో సెలెక్ట్ అయినాయి. సో అంత స్టాండర్డ్లోనే మేము సెలెక్ట్ చేసాం ఆ రోజుల్లో. డెఫినెట్గా రేపు ఫ్యూచర్లో కూడా అది క్యారీ అవుతుంది. సో 1-3 సంవత్సరాలు ఇప్పుడు ఇది కేవలం సాయి వెంకట్ గారు చేస్తున్నట్టు కాదు, ఇది మన కోసం, మన హైందవ జాతి కోసం, మన హిందూ మతం కోసం, మన కోసం తీస్తున్న సినిమా ఇది. హిందూ మతం మొన్న అఖండ చూసాం, అఖండ చూస్తే ప్రపంచంలో కరోనా వచ్చిన తర్వాత 175 రోజులు ఆడిన ప్రపంచంలో ఏకైక సినిమా అఖండ. 175 రోజులు ఏ సినిమా ఆడలా కరోనాలో. అలాంటి అఖండాలో మనం చూసాం హిందూ మతం అనేది మతం కాదు, హిందూ సైన్స్, హిందూ శాస్త్రం,
ఆ హిందూ శాస్త్రం ఎంతవరకు మనకి ఎంత ఉపయోగపడుతుంది, హిందూ శాస్త్రం మూలంగా మనకి ఎంత ముందుకు వెళ్ళొచ్చు అక్కడ చూపించింది. డెఫినెట్గా రేపు మా సాయి వెంకట్ గారు జై హో రామానుజా ద్వారా డెఫినెట్గా చూపిస్తారు. దాంతోపాటు మహిళలు ముందుకెళ్ళటం గురించి చూసుకుంటే ఆయన పైన ఆయన కింద నటుడుగా కింద ఉన్నారు, పైన ఎక్కడో వాళ్ళ శ్రీమతి గారు ఉన్నారు, తర్వాత మళ్ళీ ఆయన ఏమన్నా అటు ఇటు జారుతాడేమని చెప్పి కింద జాగ్రత్తగా మళ్ళీ ఇద్దరు కూతుళ్ళని పెట్టుకున్నారు. సో ఆడపిల్లలు ప్లస్ ఆడ ఇదంతా చేసుకుని ఒక హైందవ సంస్కృతిలో హిందూ మతం ఎంత ఉపయోగపడుతుందని చెప్పారు. పొద్దున కూడా ఒక నిన్న ఒక దీనికి వెళ్తే ఒక స్వామీజీ చెప్పారు, వివేకానందుడు అమెరికా వెళ్తే ఏమండి లేడీసు మాకు అమెరికాలో షేక్ హ్యాండ్ ఇస్తారు, మీ హిందువులు షేక్ హ్యాండ్కి ఎందుకు ఇవ్వరండి, నమస్తే ఎందుకు పెడతారండి అని చెప్పి అడిగారంట. అడిగితే ఆయన చెప్పారంట, మీ విక్టోరియా రాణి ఏమన్నా షేక్ హ్యాండ్ ఇస్తుందా అన్నారంట. లేదండి, విక్టోరియా రాణి చాలా గొప్ప ఆవిడ కదండి, ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వదండి అన్నారంట. అప్పుడు మా హిందూ మా భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ విక్టోరియా మహారాణి కంటే గొప్పదండి, అందుకని షేక్ హ్యాండ్ ఇవ్వదండి అని చెప్పారంట. సో అలాంటి మహిళను పెట్టుకుని మా సాయి వెంకట్ గారు అలాగే మోహన్ ఓట్లపట్ల గారు జోయ్ శర్మ గారితో అమెరికాలో ఆ రేంజ్లో జైహో రామానుజ జరుగుతానంటే ఇది సాయి వెంకట్ గారికి జరుగుతున్న గౌరవం కాదు, మన హైందవ జాతికి మన హైందవ మతానికి మనకు జరుగుతున్నది. అమెరికాలో నాడు వివేకానందుడు మన జాతిని మన మతాన్ని తీసుకెళ్ళి ఎంతో గొప్పగా ఎలా పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారో ఇవాళ ఆ స్థాయిలో మోహన్ ఓట్లపట్ల గారు జో శర్మ గారు అక్కడ మనకు అంత ప్రమోట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అండి. చాలా థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా ఈ సినిమా ఎవరి కోసమో కాదు, మనందరి కోసం మన కోసం తీస్తున్న సినిమా. డెఫినెట్గా రామానుజాచారి గురించి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సినిమా తీస్తున్నందుకు డెఫినెట్గా మొత్తం హైందవ జాతి మొత్తం సాయి వెంకట్ గారి రుణపడి ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంది. గారి సినిమాలో రాజవైద్యుడు రామానుజుల వైద్యులు క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. అదేవిధంగా చలపతి గారు కాంచీపురులు క్యారెక్టర్ చేశారు, చలపతి గారు కర్నూలు. ఆయన కూడా 2005 అనుకుంటా నేను యువకులు అనే సినిమా తీస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చాడు, సార్ నాకు సినిమా మీద ఇష్టం ఉంది అన్నాడు. అప్పుడే సినిమా చేస్తున్నా గుండు హనుమంతరావు కాంబినేషన్ చలపతి ట్రాన్న చై క్యారెక్టర్ అన్న వచ్చిన క్షణంలోనే క్యారెక్టర్ని ఇచ్చేసి ఆ రోజు నుంచి ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్ ఇస్తూ 20 సంవత్సరాలు నా ప్రయాణంలో నాకు తోడుగా నీడగా ఉన్నాడు చలపతి. అండ్ అదేవిధంగా మా కెమెరామెన్ కూడా శివారెడ్డి గారు కూడా నాకు 20 సంవత్సరాలు నా అన్ని సినిమాలు చేసిండు. ఆవిడ శివారెడ్డి నా కెమెరామెన్ కాదు, ఆయన నా ఫ్రెండ్. ఇట్స్ నాట్ కెమెరామెన్, యూఆర్ నాట్ టెక్నీషియన్. వచ్చింది నా ఫ్రెండ్గా వచ్చావు, ఎందుకంటే నాకు అన్ని సినిమాలు మేము అనుకుంటే అది సినిమా ఏది మనం వైజాగ్లో చేసింది అసలు మామూలుగా చేయలేదు ఆ షూటింగ్ కానీ అది కానీ వైజాగ్లో 15 ఏళ్ళ క్రితం. అట్లా నాతో ఒకసారి అటాచ్ అయిన టెక్నీషియన్స్ నన్ను వదలలేదు ఇప్పటి వరకు. శివారెడ్డి కానీ సుమన్ గారు నిన్న కూడా ఫస్ట్ సినిమా హీరో నిన్న కూడా కలిసి నేను ఉండాల్సిందే ఈ సినిమాలో నాకు ఏం రోల్ ఇస్తున్నావు అని అడిగాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ధనుర్దాసుడు చేసేసారన్న, ఓకే డన్ అన్నాడు. అంటే మనతో జర్నీ చేసిన వాళ్ళు వదలట్లేదు. ఇప్పుడు శివారెడ్డి అంతే, 2005 యువకులు సినిమా చేస్తున్నా శివారెడ్డి ఆ టైంలో
అనుకోకుండా వచ్చిండు, నాకు సినిమా అంటే ఇష్టం సార్ అన్నాడు. ఇష్టమా అన్న, చెప్పింది చేస్తావన్న, చేస్తానండి, చల్ చెయ్యన్న. గుండెన్ మాత్రం పాపం చనిపోయాడు, ఆయన కాంబినేషన్లో రోల్ ఇచ్చిన, ఆ తర్వాత ప్రతి సినిమాలో రోల్ ఇచ్చిన, అట్లాగే విశ్వాస పాత్రుడుగా ఉన్నాడు ఆయన. సినిమా రంగంలో ఒకటే బ్రదర్, ఇక్కడ ఎవరైతే విశ్వాస పాత్రుడుగా ఉంటారు డెఫినెట్లీ కంటిన్యూ మూవీస్ వస్తాయి. ఒక్కరోజుకే చాలామంది మేమేమో అయిపోయినాం అని చెప్పి ఇట్లా అంటారు. నో, ఇక్కడ ఏం కా స్టార్ అయిన వాడు కూడా ఇలా హీరో, టాప్ స్టార్స్ కూడా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, తెల్లారి మళ్ళీ ఎవరు పట్టించుకోరు. హీరో జీరో అవుతాడు, జీరో హీరో అవుతాడు. ఇక్కడ ఎవరు టాప్ పొజిషన్లోకి వస్తారో తెలియదు. నిజంగా నా అదృష్టం అండి, అతని రుణం నేను తీర్చుకోలేను. ఎందుకంటే సినిమాటోగ్రాఫర్గా నాకు ఈ స్పెట్స్ ఉన్నాయి కదండి, నా జీవితంలో నాకు స్పెట్స్ వచ్చిన తర్వాత ఈ స్పెట్స్ చేయించుకుని ఆర్ట్స్లో ఆర్డర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ స్పెట్స్ తెచ్చుకోవడానికి ఫస్ట్ డబ్బులు ఇచ్చిన వ్యక్తి షాయి వెంకట్ గారు. నేను ఆ రోజు నుంచి ఆయనకు ఏం చేయాలి ఏం చేయాలి, నేను ఈ సినిమాకు నేను అన్నా నేను సినిమాటోగ్రఫీ చేస్తాను నాకు అవకాశం ఇయ్యా అని చెప్పి అంటే నువ్వు అర్జెంటుగా రా అని చెప్పి అన్నారు. అర్థమైందా? అంత మా మధ్యలో అంత స్నేహం ఉంది. నేను నాకేంటంటే అన్న ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాడు, షూటింగ్ చూస్తే అదృష్టం, నాకు ఒకవేళ అవకాశం రాకపోయినా కానీ ఆ షూటింగ్కి వెళ్ళి నేను కూర్చోవాలి అన్న దగ్గర అని చెప్పేసి అనుకుంటే, లేదు శివ నువ్వు చేయాలి నాకు సినిమాటోగ్రఫీ అన్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. థ్యాంక్ యూ శివ. అంటే శివ ఈజ్ అ గుడ్ టెక్నీషియన్. అంటే ఆయన నేను ఒక షార్ట్ చెప్తే ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో షార్ట్ పెట్టి నాకు సాటిస్ఫై చేస్తాను. ఇక్కడ ఒకటే బ్రదర్, టెక్నీషియన్ డైరెక్టర్ని సాటిస్ఫై చేయగలగాలి. యూఆర్ ఏ 100% గుడ్ టెక్నీషియన్. నేను ఇప్పటిదాకా నా సినిమాలో ఏ టెక్నీషియన్ ఇంట్రడ్యూస్ చేయలేదు. ప్రొడ్యూసర్స్, హీరో ఇవి తప్ప, డైరెక్టర్ తప్ప ఒక్క టెక్నీషియన్ పేరుని ఇలా ఇంట్రడ్యూస్ చేయలేదు. నేను ఒకటే చెప్పిన కంకణం కట్టుకున్న సినిమా రిలీజ్ నాడు కన్నా ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నా టెక్నీషియన్ ఇంట్రడ్యూస్ చేస్తుంటే షాక్ అయిపోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జరుపుకోవటం ఆనందంగా ఉంది. ఇది చూసిన తర్వాత ఈ మధ్య కొన్ని సందర్భంలో మేము మాట్లాడుకున్నాం వీనన్న సార్ అన్న, మేము ఆంధ్రప్రదేశ్లో కూడాను ఏదైనా ఒక మినిస్టర్ చేత అంటే బీసీ మినిస్టర్ చేత చేయించాలని, లాంచింగ్ చేయించాలని మేము ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నిన్నటి వరకు కొంచెం ఏపీలో బస్సు యాత్ర అనేది ఇదని రాజకీయ నాయకులు ప్రభుత్వ పరంగా ఒత్తిడిగా ఉన్న కారణం కలవలేకపోయాం. త్వరలో అన్నయ్య మనం అనుకున్నది ఏపీ నుంచి ఒక ప్రభుత్వ పరంగా లాంచింగ్ చేయించాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ఫస్ట్ లుక్ నేను విజయవాడలో చేయాలనుకున్నాను. వేణుగోపాల్ గారు మంత్రి గారు రాగానే మంత్రి గారి దగ్గర నుంచే నాకు ఫోన్ వచ్చింది. బట్ కమ్యూనికేషన్ ఏంటంటే ఆయన పిలిచినప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు ఇక్కడ ఏదో టఫ్, నేను రిజిస్ట్రేషన్ సంథింగ్ ఉంది. సో ఈసారి కోఆర్డినేట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు మనం దీంట్లో రామానుజ తండ్రిగా మన చాత్తాత శ్రీ వైష్ణవ సంఘ చైర్మన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నియమించిన మనోజ్ కుమార్ గారు తండ్రిగా నటించారు, నాకు అద్భుతంగా చేశారు ఆయన. అంటే ఆయన నటుడు కాదు కానీ అద్భుతమైన నటుడు లోపల ఉన్నారు, ఆయన బాగా చేశారు. ప్రసన్న గారు కూడా చెప్పిన ఎక్కడో ఒక చిన్న రోల్ చేయాలి మీరు అని చెప్పిన, ఎందుకంటే ఆయన ఏపీ సంఘానికి విశేషమైన సేవ చేశారు, ఇది జీవితకాలం గుర్తుండిపోయేది. 50 ఏళ్ళైనా కూడా చూసే సినిమాలు ఇవి, జనరల్ సినిమాలు చూడరు. వేరే సినిమాలు నేను ఒక 6 నెలల్లో 12 సినిమాలు తీయగలుగుతా, అంత కెపాసిటీ ఉంది నాకు. బట్ ఇలాంటి సినిమాలు చేయాలంటేనే చాలా కష్టం, టఫ్, టిపికల్. మా చక్రపాణి గారు కూడా చూసారు షూటింగ్ జరుగుతుంటే, అబ్బా ఎంత కష్టంగా ఉంది ఇట్లా ఇట్లా అని. చాలా ఈజీ, అంత ఈజీ కాదు. ఇది పార్ట్ 2లో కూడా పార్ట్ 1 పార్ట్ 2 ఒకటేసారి చేసేస్తున్నా. సో బెంగళూరు షెడ్యూల్ కానీ ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మా తాతగారు 106 సంవత్సరాలు బతికాడు ఆయుర్వేదం వైద్యం చేసి. ఆ పోర్షన్ చేసినటువంటి మా తాతగారి యొక్క పాత్ర నాకు ఇచ్చినందుకు నేను సర్వదా మా బావగారికి రుణపడి ఉంటానని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, అందుకొను మారతి శ్రీనివాస.